విశ్వరావు గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మా అక్కయ్య, మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారు. మరొక ముఖ్య అతిథి పూర్వపు కులపతి ఆచార్యులు డాక్టర్ పొలగలూరి ఈనాక్ గారు, పెద్దలు వేలయ్య గారు, ఈ పాలక మండల అధ్యక్షులు గౌరవనీయులు మస్తానయ్య గారు, ఇంకా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మల్లికార్జునరావు గారు, బొప్పన్ నరసింహారావు గారు, మరి ఇప్పటి వరకు కూడా ప్రారంభోత్సవం చేసినటువంటి ముద్దే రవీంద్రనాథ్ గారు, అందరికి కూడా నమస్కారాలు. ముఖ్యంగా చక్కటి కళాభిమానులు, కళా ప్రేమికులు, కళారాధకులు, ప్రసజ్ఞులైన ప్రేక్షకులు అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, నిన్న నేను సభ ప్రారంభోపన్యాసం అధ్యక్ష ఉపన్యాసం చేశాను కాబట్టి ఎక్కువసేపు ఇంకా ఉన్న పెద్దలందరూ మాట్లాడాల్సింది కాబట్టి, మానవ హృదయ నిర్మాతలు, జాత్యాత్మ దీపికలు, అనేక మంది కళాకారులు కూడా ఇక్కడ ఉన్నారు. వారికి జాతి నిర్మాణం వైపు ప్రజలను జాగృతం చేయడానికి నిరంతరం కూడా నాటకాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి అనేక మంది కళాకారులు, వాళ్ళందరినీ కూడా గుర్తించి గౌరవించడం ద్వారా కళలను ప్రోత్సహించినట్టుంటది. కళాకారులను కూడా నాటక కళ అంతరించిపోలేదు, నాటక కళ సజీవంగా ఉంది. సినిమాలు, టీవీలు, అనేకమైన సీరియల్ వస్తున్నప్పటికి కూడా నాటకాలు ఇంకా బ్రతికించుదామని చెప్పి యువ కళావాహిని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని, మేము కూడా నేను సైతం అంటూ మేమంతా కూడా వాళ్ళందరం కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాం. మీరు కూడా మీ ఆశీస్సులు అందజేస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ, ముందుగా మరి కొలగలూరు ఇనాక్ గారు, అదేవిధంగా రాజకుమారి గారు ఇద్దరు మాత్రమే మాట్లాడతారు. ఎందుకంటే నిన్న కూడా మనం అనుకున్నాం, మేమందరం కూడా ఏదో ఇక్కడ నాటకాలు లేకపోతే ఇక్కడ వేసేటటువంటి మరి నృత్యం కానీ లేకపోతే ఏదైనా కానీ చూడటానికి ఆస్వాదించడానికి వచ్చిన రోజు మీరు మాట్లాడటం ఎక్కువసేపు మిమ్మల్ని విస్మరించదలుచుకోలేదు. అందుకే కేవలం వాళ్ళిద్దరూ అతిథులుగా ఉన్నారు కాబట్టి రవీంద్రనాథ్ గారు ముందుగా ప్రారంభోపన్యాసం చేసిన తర్వాత వాళ్ళిద్దరు కూడా వీలైనంత వరకు క్లుప్తంగా మాట్లాడతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మేము ఒక సెలవు తీసుకున్నాము. జై హింద్. అదేవిధంగా యువ కళావాహిని స్థాపకులు శ్రీ వైకే నాగేశ్వరరావు గారు, మస్తానయ్య గారు తదితరులందరికీ కూడా ముందుగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ నేను ప్రారంభిస్తున్నాను. ఈ యువ కళావాహిని నిర్వహణలో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం అనేటటువంటిది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ అమరావతి నాటకోత్సవం అనేటటువంటి 3 రోజుల నాటకోత్సవం జరపడానికి ప్రధానమైన కారణం ప్రపంచ రంగస్థల దినోత్సవం March 27th. ప్రతి సంవత్సరం March 27th ప్రపంచ రంగస్థల దినోత్సవం జరుగుతుంది. ఇదేంటంటే మనకు తెలుసు, జీవితమే ఒక నాటక రంగం అని చెప్పని షేక్స్పియర్ చెప్పాడు. జీవితం ఒక నాటక రంగం అంటే ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ అండ్ ఆల్ ది మెన్ అండ్ ఉమెన్ నియర్లీ ప్లేయర్స్. దే హ్యావ్ దేర్ ఎగ్జిట్స్ అండ్ దేర్ ఎంట్రన్సెస్ అండ్ వన్ మ్యాన్ ఇన్ హిస్ టైమ్ ప్లేస్ మెనీ పార్ట్స్ అని చెప్పి అంటాడు, యాజ్ యూ లైక్ ఇట్ అనేటటువంటి షేక్స్పియర్ ఇన్ డ్రామాలో ఇది చెప్తాడన్నమాట. మనుషులందరూ కూడా పాత్రధారులుగా ఉన్నటువంటి ఒక రంగస్థలం ఈ ప్రపంచం. ఈ రంగస్థలంలోకి ప్రవేశించేవాళ్ళు ప్రవేశిస్తుంటారు, నిష్క్రమించేవాళ్ళు నిష్క్రమిస్తూ ఉంటారు. ఈ రంగస్థలంలో ప్రతి వ్యక్తి కూడా భిన్నమైన పాత్రలు పోషిస్తాడు. నాటక రంగస్థలం మీద అయితే ఒక వ్యక్తి ఒక పాత్ర అంతే. అలా కాకుండా జీవితాన్ని 7 స్టేజీలు 7 దశలుగా విభజించి ఈ 7 ఎలా పోషిస్తాడు, మానవుడు పుట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టి పసిపాత్ర దగ్గర నుంచి మొదలుపెట్టి చనిపోయే వరకు అతను పోషించే పాత్రలు ఏమిటి అని చెప్పని వివరంగా అట్లా ఇచ్చాడు షేక్స్పియర్. శకుంతలేషు చతుర్ధ్వంకః తత్ర శోక చతుష్టయం. అంటే కావ్యాల్లోకెల్లా నాటకం కూడా ఒక కావ్యమే, అలాగే దానిలో కడురమ్యమైంది ఏది అంటే 4వ అంకం. అలాగే
దానిలో కూడా ఒక నాలుగు శ్లోకాలు అతి రమ్యమైనవి, రమ్యాతి రమ్యమైనవి అన్నమాట. అందుకని అసలు ఏమిటి, వర్ణనలతో బంధింపబడి ఉంటాయి. ఛందస్సు వర్ణనలో ఉన్నటువంటి హిమాలయ పర్వతాల మీద ఒక పద్యమో శ్లోకమో లేదా ఇంకోటో కావ్యంలో చదువుతాం. చదివినప్పుడు మన మనస్సు కష్టపడి ఊహించుకుంటుంది ఇక్కడ ఎలా ఉండుంటుంది, ఏ రకంగా ఉండుంటుంది అని. అక్కడ ఇచ్చిన వివరణల ప్రకారం అది ఊహించుకుంటుంది. సభలో ఉన్న సంస్కార శీలుడికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. యువ కళావాహిని వారు సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు గారి సారథ్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవం అమరావతి నాటకోత్సవంగా గుంటూరులో ఈ ప్రాంగణంలో జరపడం మనందరికీ కూడాను ఆనందాన్ని, అతిశయాన్ని, గర్వాన్ని కలిగిస్తుంది. దీనికి చాలా ఇష్టమైనటువంటి కార్యక్రమం సాహిత్యం, సంగీతం, నృత్యం, నాటకం వీటిని పోషించడం అనేటటువంటిది. వైద్య నాగేశ్వరరావు గారు యువ కళావాహిని తరఫున చేస్తూ ఉండే కార్యక్రమాలు హైదరాబాదులో చాలా ఎక్కువ, గుంటూరు బెదవాడల్లో కొంచెం తక్కువగా ఉన్నా మంచి కార్యక్రమాలు అవి చేస్తున్నారు. మస్తానయ్య గారు వెంకటేశ్వర దేవస్థానాన్ని నిర్వహించడంలో ఎటువంటి దక్షత ఉందో ఈ సాహిత్య సంగీత నాట్య నృత్య కార్యక్రమాలు నిర్వహించడంలో కూడా అంతే దక్షత చూపిస్తారు. నిన్న నాటకం, ఇవాళ ఒక నాటిక, రేపు ఒక నాటిక ఉన్నాయి. నాటికలు వేయడం అన్నటువంటిది, దాన్ని మనం చూసి ఆనందించేటటువంటి స్థితి రావడం అన్నటువంటిది గొప్ప విషయం. ఈ నాటకం ఎవరు రాశారు అని చాలాసార్లు చాలామందిని అడుగుతారు. కన్యాశుల్కం గురిజాడ అప్పారావు గారు రాశారు అని అంటే మనం మరొకసారి ఆలోచించాల్సి ఉంటుంది. మొదటిసారి ముద్రణ అయినటువంటి ప్రతికి, రెండవసారి ముద్రణ అయినటువంటి ప్రతికి ఊహించలేనంత తేడాలు ఉన్నాయి. ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు పద్మశ్రీ కొలకు వినాథ్ గారు, అలాగే రవీంద్రనాథ్ గారు, రాఘవరెడ్డి గారు, రేణు గారు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆహ్వానించినట్టు వైకే నాగేశ్వరరావు గారు, కలికాతు గారు, నరసింహరావు గారు, అలాగే మస్తారయ్య గారు, వీరయ్య గారు, అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే మీకు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో త్యాగరాయ గ్రామ సభలో దరిదాపుగా పాతికేళ్ళ నుంచి కూడా వారు ఈ కార్యక్రమాలు చేసిన సార్పల్లి కొండలరావు గారు వారు కూడా నేను కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా అటెండ్ అవుతూ ఉంటాను. ఇక్కడ రవీంద్ర భారత్ లేదే, త్యాగరాయ గాంధీ సభ లేదే, ఇప్పుడుపోయినా ఈ రాష్ట్రానికి వచ్చాం, హైదరాబాద్లో వెళ్ళలేకపోతున్నాం అనేది కూడా ఉండేది. కానీ ఆ లోటు లేకుండా ఈ మధ్యకాలంలో మన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేయడం అనేది చాలా సంతోషంగా ఉందండి. ఐశ్వర్యారు మీకు నిజంగా ఉన్న పెద్దలందరితో పరిచయం ఎంతవరకు ఉందో తెలియదు. వారందరూ కూడా మీకు స్పాన్సర్ చేస్తారని, మీకు సహకరిస్తారని, ముఖ్యంగా మస్తానయ్య గారు వారి బృందం అంతా కూడా ఈ పవిత్రమైన దేవాలయంలో ఒక పుణ్యకార్యం, ఎన్నో పుణ్యకార్యాలు కార్యాలు జరిగేటువంటి క్రమంలో కల్చర్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది, అంటే లలిత కళలు ప్రతిబింబించే విధంగా వారు ఏర్పాటు చేసి మీకు సహకరించడం, మరోసారి మస్తానయ్య గారిని ఈ టెంపుల్ కమిటీ వారందరినీ కూడా అభినందిస్తున్నారు. ఇది ఒక రవీంద్ర భారతి, ఇది ఒక త్యాగరాయ గాంధీ సభ, ఇదే మనకంతా కూడా భారతీయ విద్యాభవనం, ఇదే ఒక ఎస్ఎస్ విజ్ఞాన మందిర్, ఇదే ఒక పవిత్రమైన దేవాలయం, అన్నీ ఇదే అనుకుని మనమంతా కూడా ఆనందంగా ఇక్కడ ఆస్వాదిస్తూ ఎంతమంది పెద్దలు క్వాలిటీ ఉంటుందండి. ఇక్కడ చాలా పెద్ద క్వాలిటీ ఉంది చూసుకుంటారు మీరు. హైదరాబాద్లో కూడా క్వాలిటీ లేదని నేను అన్నగానే అక్కడ ఆహ్వానించిన వారితో పాటుగా కొద్దిమంది కావచ్చు, కానీ ఇక్కడ అట్లా కాదు. భగవంతుడి మీద భక్తి, ముక్తి అన్నీ కూడా ఇక్కడికి వచ్చి నక్తి అన్నీ కూడా మేళవించుకుంటూ ఇక్కడికి వచ్చి ఆస్వాదిస్తూ ఉంటారు. పెద్దలంతా కూడా పవిత్రమైన పుణ్య కళాక్షేత్రంలో అనుభూతులైనటువంటి పెద్దలు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. ఇటువంటి పెద్దలకు మనం మెసేజ్ ఇస్తే వారు 10 మందికి చెప్తే వెళ్తుంది అన్నమాట.
కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం అమరావతి నాటకోత్సవం. ఈ అమరావతి నాటకోత్సవంలో రంగస్థల పురస్కారాలు, ప్రముఖుల్ని సత్కరించడాలు ఇవన్నీ ఉంటాయి. ఒకటి పెద్దలందరూ చెప్పారు చాలా బాగా, ఉద్యోగాలు చాలా బాగా చెప్పారు, మా తవారికి తినాలి మాది తినాలి, తినాలనగానే కళలకు ప్రాణాలు చెప్పారు. అయితే ఒకటి మాత్రం మనం తెనాలి రామకృష్ణ దగ్గర నుంచి తీసుకున్నా కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు అక్కడ నటినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే కొంగర జగయ్య గారు కానీ, కుమ్మర గారు కానీ, శారద గారు కానీ, ప్రముఖులు ఎంతోమంది నటినట్లు కూడా ఇక్కడ పుట్టినటువంటి పెరిగినటువంటి ప్రాంతమే. చివరగా మీకు చెప్పేది ఏంటంటే, అసలు ఈ నాటకాలు, నాటికలు, వీధి నాటకాలు, డ్రామాలు ఇవన్నీ కూడా స్టేజ్ మీద పల్లెటూరులో సినిమాలన్నీ లేకముందు గ్రామీణ ప్రాంతంలో ఇవన్నీ కూడా ప్రదర్శించేవారు. ఆ చావేడలోనో లేకపోతే తాటాకు పందిండేసో చేస్తుండేవాళ్ళు. ఆ అక్కడ మనం చూస్తూ ఉండేవాళ్ళు. రాను రాను అక్కడ తగ్గిపోయి ఇక్కడ పట్టణాల్లోకి వచ్చేసింది. ఈ పల్లెటూళ్ళకి వెళ్ళి నాటకాలు వేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు చిత్రాలను కట్టడానికి తప్ప. అసలు ఈ నాటకాలు ఏంటి, నాటికి ఏంటి, ఈ డ్రామా ఏంటి అనేది ఆలోచిస్తే ఒక సందేశాత్మకమైనటువంటి ఒక సందేశాన్ని మనకి అందిస్తారన్నమాట. దానికి ఉదాహరణ కన్యాశుల్కం, అలాగే సత్యహరిశ్చంద్ర, అలాగే చింతామణి ఇవన్నీ కూడా. చింతామణిలో తీసుకుంటే సుబ్బిశెట్టి దగ్గర నుంచి, భవానీ దగ్గర నుంచి అక్కడ మనకంతా కూడా చింతామణి. ఈ పాత్రలన్నీ కూడా హాస్యం ఉంటుంది, సందేశం కూడా ఉంటుంది, పశ్చాత్తాపం కూడా ఉంటుంది. అలాగే కన్యాశుల్కం తీసుకుంటే బాల్య వివాహాలు, మన మా సబ్జెక్ట్ అదే కదా, బాల్య వివాహాలను మేము వ్యతిరేకిస్తాం, వాటిని ప్రోత్సహించుకోవాలి. ఆ రోజులో కన్యాశుల్కం ఇప్పుడు మళ్ళీ కూడా అదే వస్తుందని అనుకుంటున్నారు. అబ్బాయిలకు అమ్మాయిలు దొరకట్లేదు, డబ్బించి తీసుకెళ్తున్నారు. కాబట్టి ఆ రోజు కన్యాశుల్కం అనేది ఎంత సందేశాత్మైందో మీరంతా కూడా చూశారు. అంటే హాస్యం ఉంటుందండి, దానిలో ఆనందం ఉంటుంది, దానిలో పశ్చాత్తాపం ఉంటుంది, ప్రాయశ్చిత్తం ఉంటుంది. అంటే ఒక నాటిక ప్రదర్శించిన తర్వాత దాని గురించి సమాజానికి ఒక సందేశం ఉంటుంది అనమాట. సత్యాల చేతుల్లో మనం తీసుకున్నట్టయితే కనుక మశానం బంగారు సింహాసనం కానీ భస్మ సింహాసనం దగ్గర అడుగుతున్నాడు కామెడీ గారు. ఆయన సత్యాలించే మొత్తం నాటకం అంతా కూడా శ్మశానం గుర్తులో తిరుగుతుంది అనమాట. అంటే భార్య, భార్యకు బిడ్డ, తర్వాత ఆస్తి, అధికారం అన్నీ పోయినా కూడా సత్యాన్ని కట్టుకుంటున్నటువంటి వాడు ప్రత్యేకించారు.